हेलो एवरीवन, वेलकम टू चिट्टी तल्ली रेसिपीज। इवाल्टी स्पेशल नॉन वेज आइटम मटन कीमा मुट्टीलू। ఈ కీమా బాల్స్ ని 4-5 రోజుల పాటు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో టిప్స్ తో మీకోసం కీమా బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ మటన్ కీమా 1 kg, 2 ఇంచుల అల్లం ముక్క, 2 వెల్లుల్లి, 1 కట్ట చిన్న సైజు కొత్తిమీర, 1 చిన్న కప్పు పుదీనా ఆకులు, రుచికి సరిపడా ఉప్పు కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా. ఈ మటన్ ముట్టీలు రాయలసీమ స్పెషల్ మటన్ కీమా ముట్టీలు రెసిపీ. ఈ కీమా ముట్టీలను 2 రకాలుగా తయారు చేస్తారు. ఒకటేమో ఉల్లిపాయ ఎండు కొబ్బరిని కూడా ఉపయోగించి తయారు చేసుకునే పద్ధతి, ఇంకోటేమో ఇలా ఉల్లిపాయ కొబ్బరి లేకుండా 4-5 రోజుల పాటు నిల్వ ఉండేలా తయారు చేసుకునే పద్ధతి. చూశారు కదా కీమా ముట్టీలను తయారు చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలను తయారు చేసే విధానం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా కొత్తిమీరని, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర మిశ్రమాన్ని పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కీమా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోకూడదు, వాటర్ని అసలు యాడ్ చేయకూడదు. ఈ విధంగా కీమా మిశ్రమాన్నంతా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. కీమా బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు చేతిని మధ్య మధ్యలో వాటర్తో తడుపుకుంటూ ఉండాలి. కీమా బాల్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కీమా బాల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ముట్టీలన్నింటినీ ఆయిల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి ముట్టీలను 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఈ కీమా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మరీ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేసుకోకుండా కొద్దిగా యూజ్ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ముట్టీలను ముందుగానే కదపకూడదు, అలా కదిపితే ముట్టీలంతా చినిమిపోతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత గరిటెతో చిన్నగా ఒక్కొక్కటిగా కదుపుకోవాలి. ముట్టీలన్నీ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముట్టీలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ముట్టీలను పప్పు సాంబార్తో కూడా తినచ్చు, చాలా రుచిగా ఉంటాయి. ఈ ముట్టీలను తేమ తగలకుండా ఒక బాక్స్లో పెట్టుకుంటే 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూశారు కదా మటన్ కీమా ముట్టీలు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.